డీటెయిల్స్ చూస్తే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. విద్యుత్ కొనుగోలపై ఆయన కమిషన్కు లేఖ రాశారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే ఈ కమిషన్ను ఏర్పాటు చేశారని ఆరోపించారు. తమ హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పులు చూపించామని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ను అందించినట్లు తెలిపారు. విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణను తాము అసాధారణ నిర్ణయాలతో గెట్టెక్కించామన్నారు. తనపై కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ వ్యాఖ్యలు తనను బాధ కలిగించినట్లు చెప్పారు. 10 ఏళ్లు సీఎంగా చేసిన తన పేరును ప్రస్తావించారన్నారు. మరోవైపు కేసీఆర్ నరసింహారెడ్డి కమిషన్కు లేఖ రాసిన అంశంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కేసీఆర్, జగదీష్ రెడ్డిలు జైలుకు వెళ్లడం ఖాయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. నరసింహారెడ్డి విచారణ వద్దంటారంటే కేసీఆర్ అవినీతి అంగీకరించినట్లేనని వ్యాఖ్యానించారు. నరసింహారెడ్డి నిజాయితీకి మారు పేరని తెలిపారు. విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి పవర్ ప్లాంట్లో 30 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములపై కమిషన్ వేయడం, ఆ కమిషన్కు హాజరు కాకపోగా దాదాపుగా 12 పేజీల లెటర్ను కేసీఆర్ రాయడం పట్ల కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంట్లో మనం గమనిస్తే ఈ లెటరు రాయడానికి ప్రధానమైన కారణం కేసీఆర్ ఈ కమిషన్ కనుక నిజాలు వెల్లడిస్తే, నిజాలు బయటపెడితే కేసీఆర్ జైలుకి వెళ్తాడేమో అన్న భయం పట్టుకుంది. కాబట్టే ఆయన కమిషన్ ముందు హాజరు కావడమే కాకుండా దీంట్లో ఆయన కమిషనర్ నరసింహారెడ్డిని విచారణ నుంచి తొలగాలంటూ కూడా ఆయన ఈ లేఖలో పేర్కొనడం అనేది హాస్యాస్పదంగా ఉండడమే కాకుండా ఈయన ఈ కమిషన్ యొక్క నిర్ణయాన్ని తప్పుబడుతున్నాడు. కమిషన్ కనుక విచారించి నిజానిజాలు బయటపెడితే చాలా అక్రమాలు బయటకు వస్తాయని చెప్పేసని ఈయన భావిస్తున్నట్టుగా, అందుకే భయపడుతున్నాడు కేసీఆర్ అంటూ కూడా కాంగ్రెస్ నేతలు దీని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విచారణలో తన పేరు ఉందని కేసీఆర్ బాధపడటంలో అసలు అర్థమే లేదని చెప్పేసని, అలాగనే దీంట్లో జరిగిన అక్రమాల మీద నిజంగా కనుక మీరు నిజాయితీగా ఉండి ఎలాంటి అక్రమాలు పాల్పడకుండా ఉంటే ఎన్ని కమిషన్లు వేసినా, ఎంత ఎంక్వైరీ చేసినా మీ నిజాయితీకి నిరుటద్ధంగా ఉంటుంది. అలాంటిది నిజాల మీద ఒక కమిషన్ ఎంక్వైరీ చేసినప్పుడు, జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేసినప్పుడు కమిషన్ అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలా సమాధానం చెప్పినప్పుడే మన యొక్క నిబద్ధత ప్రజలకు అర్థమవుతుంది. అలా కాకుండా ఈయన చివరకు ఆ కమిషన్ విచారణ చేస్తున్న కమిషన్నే వైదొలగమంటాం, నేను విచారణకు హాజరులేకపోవటం అని చెప్పంటాం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎక్కడ విచారణలో తన గుట్టు రట్టవుతుందో, ఎక్కడ తను అరెస్ట్ చేస్తారని చెప్పేసన్న భయంతో కేసీఆర్ ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పని కూడా కాంగ్రెస్ నేతలు, దీంట్లో ప్రధానంగా ఈ ఆరోపణలు చేస్తున్న వారు మనం పరిశీలిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత మహేష్ కుమార్లు ఈ విషయం మీద స్పందించడం జరుగుతూ ఉంది. యాదాద్రి పవర్ ప్లాంట్లో దాదాపుగా 30 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆ అవినీతి జరిగింది కాబట్టే మేము విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. మరి ఆ విచారణకు ఆదేశించినప్పుడు నిజంగా అవినీతి జరగలేదు, అవినీతికి పాల్పడలేదు అని మీరు కనుక చెప్పుకోగలిగితే విచారణ ముందు హాజరవ్వండి. హాజరై మీ దగ్గర ఉన్న సమాచారాన్ని, అంటే ఆరోపణలు ఏంటి, జరిగిన వాస్తవాలు ఏంటి, పెట్టిన ఖర్చు ఎంత, అన్నింటి మీద వివరణ ఇవ్వాలి. ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈయన విచారణ వద్దని చెప్పి అంటంలోనే ఈయన యొక్క అవినీతి యొక్క ఆరోపణలు ఎంతవరకు నిజమన్నది చాలా స్పష్టమవుతూ ఉంది. అలాగనే కేసీఆర్ ప్రభుత్వ సంస్థలను భ్రష్టు పట్టించారని, బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో అన్ని విభాగాల్లో కూడా కుంభకోణాలు జరిగాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అలాగనే కమిషన్ చైర్పర్సన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, తర్వాత బాధ కలిగించింది,
జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాయడం వెనుక దీంట్లో విద్యుత్ కొనుగోలులో 12 పేజీల లెటర్ రాసిన కేసీఆర్ ఈ రకమైన కక్ష సాధింపు ధోరణిలో మీరు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి అందుకనే నాకు బాధ కలిగి నేను ఎంక్వైరీకి హాజరవ్వటం లేదని చెప్పని దాదాపుగా 12 పేజీల లెటర్ రాశాడు. ఈ లెటర్లో ఉన్న అంశాలు ఒకసారి పరిశీలిస్తే విద్యుత్ కొనుగోళ్లపై ఈయన రాసిన లెటర్లో ఈ అంశాలు ప్రధానంగా ఉన్నాయి. రాజకీయ కక్ష సాధింపుతోనే కమిషన్ ఏర్పాటు చేశారని, విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణను గట్టెక్కిద్దామని మేము ఈ రకమైన ప్రయత్నాలు చేశాము, దీని నుంచి కమిషన్ వైదొలగాలని చెప్పేసి అని స్పష్టంగా చెప్పాడు. జస్టిస్ నరసింహారెడ్డి దీంట్లో 12 పేజీల లెటర్లో రాసిన అంశాలు చూస్తే తమ హయాంలో కరెంటు విషయంలో గణనీయమైన మార్పులు జరిగాయని, 24 గంటల విద్యుత్తును ప్రజలకు మేము అందించగలిగామని చెప్పేసి అని కూడా చాలా స్పష్టంగా వీళ్ళు పేర్కొనడం జరుగుతూ ఉంది. ఈ విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో మేము చేసింది ప్రజల గురించి చేసిన నిర్ణయాలతోటే మేము ఈ రకమైన విద్యుత్ కొనుగోలు చేశామని చెప్పేసి అని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగనే 10 ఏళ్ల తమ పరిపాలనలో ఎక్కడ కూడా అవినీతి పాల్పడకుండా ఈ విద్యుత్ ధర్మల విద్యుత్ ఏర్పాటు చేశాము. ఇది కూడా మామూలు విద్యుత్ జనరేషన్లో అయితే మాత్రం పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ధర్మల విద్యుత్ కేంద్రాలు కాలుష్యంగా ఉంటాయి. తర్వాత దీంట్లో వ్యయం ఎక్కువ కాబట్టి తాము సూపర్ క్రిటికల్ టెక్నాలజీ నిర్మాణం చేశామని చెప్పని కూడా ఆ హయాంలో పేర్కొన్న తన లెటర్లో పేర్కొన్న జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశంతో తమ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసి ఈ రకమైన కమిషన్ వేసి తమను ఇబ్బంది పెట్టాలని, తమను వేధించాలని చూస్తూ ఉందని చెప్పని కూడా ఆయన తమ లేఖలో పేర్కొనడమే కాకుండా ఈ కమిషన్ విచారిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయన స్వచ్ఛందంగా ఈ కమిషన్ నుంచి వైదొలగాలని చెప్పని కూడా ఆయన కోట జరుగుతూ ఉంది. అయితే వాస్తవానికి జూన్ 15వ తారీఖున కమిషన్ ముందు హాజరై తమ వివరణ ఇవ్వాలని చెప్పి అనుకున్నా కానీ విచారణ జరిగే పద్ధతి, కమిషనర్ చేసిన కామెంట్స్ తనను బాధ కలిగించాయి కాబట్టి తాను ఆ విచారణకు హాజరు కావాలనుకోలేని చెప్పని కూడా కేసీఆర్ ఈ 12 పేజీల లెటర్లో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. తాము చట్టాలను నిబంధనలను పాటిస్తూ ముందుకు సాగామని, కేంద్ర రాష్ట్ర అనుమతులతోనే ముందుకెళ్లామని, ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పుల మీద కమిషన్లు వేయకూడదని కూడా ఒక రూల్ ఉందని, కానీ మరి అలాంటి రూల్ ఉన్నప్పుడు కూడా ఏ రకం కమిషన్ వేస్తారని చెప్పేసి అని ఈ మాత్రం కూడా మీకు తెలియదని చెప్పేసి అని కూడా ఆయన రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సో ఈ రకంగా కమిషన్లు వేసించి గత ప్రభుత్వం తాలూకు పరిపాలనను అబాస్పాలు చేయాలని చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని, అందుకే తాము ఈ కమిషన్ ముందు హాజరు కావట్లేదని చెప్పేసి అని కూడా ఆయన తమ లేఖలో పేర్కొన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపున ఈయన కమిషన్ ముందు హాజరు కావట్లేదు అంటేనే ఖచ్చితంగా ఈయన అక్రమాలకు పాల్పడ్డాడు కాబట్టి ఎక్కడ కమిషన్ నిజాలు బయటపెడితే అరెస్ట్ అవుతాడనే కారణంగానే ఆయన కమిషన్ ముందు రావట్లేదని చెప్పేసి అని కూడా ఆయన ఈ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటే, కమిషన్ చేసే పద్ధతి బాగలేదు, అసలు ఇలాంటి ఈఆర్సీ దీనికి సంబంధించిన వ్యవహారంలో కమిషన్లు వేయకూడదు అన్న విషయం కూడా తెలియకుండా వీళ్ళు కమిషన్ వేయడం చాలా దారుణం కాబట్టి నేను హాజరు కాలేదు, ఈ కమిషన్లో ఉన్న విచారణాధికారి కూడా దొలకాలని చెప్పేసని ఈయన చెప్తున్న పరిస్థితుల్లో మరి ముందు రోజుల్లో కమిషన్ ఎలా నిర్ణయం తీసుకోబోతా ఉంది? మరి ఇప్పటికే హాజరు కావాల్సిన కేసీఆర్ హాజరు కాకపోవటం, నేను హాజరు కాను కమిషన్ క్యాన్సిల్ చేయండి అని కమిషన్ చైర్మన్కే మీరు తప్పుకోని చెప్పి రాసిన లెటర్ను ఏ విధంగా చూస్తారు, దాని మీద కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది? మరి నిజంగానే కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు కేసీఆర్ అరెస్ట్ అవుతాడన్న భయంతో ఆయన ఎంక్వైరీకి అటెండ్ కావట్లేదని చెప్పి చెప్తున్న విషయం మీద జరగబోయే రోజుల్లో అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే. దిస్ ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.